ఇలాగే పడుకుంటే ఎలా? త్వరగా లేచి అయ్యో పని చూడు. నా పేరు రఘువరన్. నేను ఇప్పుడు మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ పని లేనోండి. కొన్ని కొన్ని విషయాలు ఈ జన్మకు మారు. ఒకప్పుడు పైనుండి ఒక అందమైన అమ్మాయి చూసేది, కానీ ఇప్పుడు అల్లుడు మన ఇంటికి కూడా కలిపి చికెన్ తెచ్చేసేవా? బోన్లెస్. ఇప్పుడు నా బండిని ఓవర్టేక్ చేస్తున్నారు అంటే నా బండిని ఎగతాళి చేస్తున్నారా? వెళ్ళు. కారు కొన్న తర్వాత కూడా ఎందుకు దరిద్రాన్ని పట్టుకుని ఎగుతారు? టైర్ కట్టుకోవడం కూడా చేత కాదు. ఊదరా. నేను తాగలేదే. మరి ఊదరానికి ఏం మాయ రోగం? చచ్చడు. అంతా ఓకే సార్, కానీ పెళ్ళాన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు సార్. ఆ టెక్నిక్ ఇస్రో సైంటిస్ట్ లకు కూడా తెలియట్లేదప్పా. ఎన్ని రోజులు ఇలానే ఉంటారు? వేరే జాబ్ ఏదైనా ట్రై చేయొచ్చుగా. లేదు మేడం, జాబ్ దొరకడం కొంచెం కష్టంగానే ఉంది. నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా పని నేను చేసుకుంటూ పోవడం కూడా తప్పేనా? రఘువరన్, వసుంధర కన్స్ట్రక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే కొంచెం కష్టమే. నీ లెవెల్లో ఉన్నవాడు నాకు అడ్వైస్ చేయకూడదు రఘువరన్. కార్పొరేట్ వరల్డ్ ఏ వేరు, ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. నీ సొంత కంపెనీలో నువ్వు బాస్ అనిపించుకోవడం కంటే నా కంపెనీలో నువ్వు ఎంప్లాయీగా ఉండడమే నీకు గొప్ప స్టేటస్. మేడం, నేను పులికి తోకలా ఉండడం కన్నా పిల్లికి తలగానే ఉంటాను. నా టార్గెట్ మీరు కాదు, రఘువరన్. ఐ లవ్ యూ మా. నిన్నటి వరకు నువ్వు కంపెనీలో ఇంజనీర్, కానీ ఈరోజు నీకంటూ ఏ గుర్తింపు లేదు. అమూల్ బేబే, మనకంటూ ఒక పక్కా గుర్తింపు ఉందమ్మా. విఐపి. మేడం, రఘువరన్ కమింగ్.